మిథలారా నేను మీకు ఈరోజు ఒక అపోహ తొలగిచ్చుతాం అనే ఒక ప్రయత్నం చేస్తున్నా చేస్తూ ఈ వీడియో చేస్తున్నా చాలామంది ఈ ఫేస్బుక్లో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ బీసీలకు ఏం చేయలేదు అనే ఒక వాళ్ళ ఊకే జస్ట్ వాళ్ళకి తెలియదు ఏం చేసింది కాంగ్రెస్ అనేది వాళ్ళు అట్లా చెప్తున్నారు జస్ట్ ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మర్రిచన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అయినరు ఓకే బీసీలకి మరిచెన్నారెడ్డి మన బీసీలకి రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై అక్టోబర్లో మర్రిచన్నారెడ్డి గారు ఇచ్చినారు అప్పటికి జనతా పార్టీ ఏర్పాటు చేసిన మండల్ కమిషను రిపోర్టు కూడా ఇవ్వలేదు మండల్ కమిషన్ రిపోర్టు పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్లో వచ్చినది ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది నైంటీస్లో సింగ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ప్రయత్నం చేసిన కానీ ఒక్క తెలంగాణలో చూసుకుంటే మర్రిచన్నారెడ్డి గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చింది మరిచన్నారెడ్డి గారు మనం ఎక్కువ మంది స్పీచ్లలో అట్లా ఏమంటారంటే ఎన్టీ రామారావు వచ్చి బీసీలకు బాగా చేసిండు అది ఇది అనేసి అంటారు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కువ వరకు ఒక ఆర్థిక పరిస్థితి బాగుపడి పడాలి అని అంటే యూజ్ అయ్యేది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషను సో అది చేసింది మరిచన్నారెడ్డి ఎన్టీ రామారావు గారు ఏం చేసినారు అని అంటే అంటే వారి రోల్ కూడా ఉన్నది ఎన్టీ రామారావు గారు ఏం చేసినారు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో అంటే మన స్థానిక సంస్థలల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసినారు యాక్చువల్గా వాస్తవానికి ఏమైంది అంటే సమితిలు ఉండేది ముందులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముందులో సమితిలు ఉండే ఎనభై ఐదులో మండల్స్ ఎన్టీ రామారావు వచ్చినాక మండలాలను ఏర్పాటు చేసినారు ఏర్పాటు చేసినాక వెంటనే ఎలక్షన్స్ జరగలేదు ఎందుకంటే సమితిలకు ఎనభై రెండులో ఎలక్షన్స్ అయినాయి ఎనభై ఐదులో మండలాలు ఏర్పాటు చేసినారు సో ఐదేళ్ళ టర్మ్ కోసం ఎనభై ఏడులో మండలాలకు ఎలక్షన్స్ పెట్టిండ్రు సో ఆ ఎలక్షన్స్కి పోక ముందల ఎన్టీ రామారావు గారు ఈ లోకల్ బాడీస్లో మొత్తము మన బీసీ సపోర్ట్ ఎక్కువ కావాలి అన్న టైప్లో ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతం రిజర్వేషన్స్ పెంచుదామని వాళ్ళు ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుంటే ఏమైంది అని అంటే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ నవ సంఘర్షణ సమితి అని ఓసీ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించు అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఏం చేసినంటే ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతం పెంచుకుంటూ వెయ్యి రూపాయల లోపల ఆదాయం ఉంటేనే ఈ రిజర్వేషన్స్ వర్తింపజేస్తామని చెప్పారు అయితే సమ సంఘర్ష సమితి ఆంధ్రప్రదేశ్ సమ సంఘర్షణ సమితి అని స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువరకు ఈ బీసీ కులాల అసోసియేషను వాళ్ళు ఎన్టీ రామారావు నిర్ణయాన్ని స్వాది వాళ్ళు సపోర్ట్ చేసినరు బీసీ సంక్షేమ సంఘం వీళ్ళు ఆ నిర్ణయాన్ని మెయిన్గా కొంచెం వ్యతిరేకించే అంటే వాళ్ళు రిజర్వేషన్స్ పెంపును ఓకే ఓకే అని చెప్పినా కానీ ఈ వెయ్యి శాత వెయ్యి రూపాయలు నిర్ణయం ఎట్ల ఎందుకనంటే అందరు బీసీ ఎంప్లాయీస్ పిల్లలకి ఈ రిజర్వేషన్స్ వర్తింప చేయదు అన్న ఆలోచనతో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ ఈ వెయ్యి రూపాయలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది అయితే అప్పుడు ఏమైంది అంటే నవస ఈ వీళ్ళు నవసంఘర్షణ సమితి వాళ్ళు బంధకాలు ఇచ్చి వాళ్ళు గొడవలు చేసిన రు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీలోనే చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకు ఇట్లా పెంచు అనేది ఓకే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని అడిగితే మీరు మీ పార్టీలో ఒకటి ఒక కాన్సెన్సెస్ తీసుకొని వచ్చినాక మమ్మల్ని అడగండి మా నిర్ణయం మేము చెప్తారమన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేరు ఇరవై శాతం నుంచి నలభై నాలుగు శాతం చేస్తానంటే మీ పార్టీలో మీరు ఒక డిషన్ తీసుకున్నాక మేము దాన్ని మేము మా నిర్ణయం చెప్తా అన్నారు సో ఈ గొడవలన్నీ బాగా జరుగుతుంటే మధ్యన కేసు హైకోర్టులో ఫైల్ చేస్తే హైకోర్టు ఆ కేసుని రిజర్వేషన్స్ పెంపుదలని కొట్టేసింది మరి కొట్టేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎన్టీ రామారావు గారు ఎప్పీల్కి పోవద్దు అనేసి సజెషన్ ఇచ్చి ఎప్పీలకి పోలేదు తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతంకి అంటే ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా చేసింది ఏం లేదు ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం నలభై నాలుగు శాతం చేద్దామని అనుకున్నారు కానీ చేసింది ఏం లేదు తెలుగుదేశం పార్టీ కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే ఈ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో కూడా అది దట్ ఈస్ ద క్రెడిట్ టు తెలుగుదేశం పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది బీసీలకి అని అంటే లోకల్ బాడీ ఈ రాజకీయాలలో ఈ లోకల్ స్థానిక సంస్థలలో ఇరవై శాతం పెట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇది ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో తెలుగుదేశం పార్టీ లోకల్ బాడీస్లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి బీసీలకు ఇంకా ఎక్కువగానంటే అంటే స్థానిక సంస్థలలో ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెంచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోర్ల విభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఏమి చేయాలి ఓకే ఇప్పుడు మొన్న మీరు ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఆరు మంది బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి మంది బీసీలకు ఇచ్చింది టికెట్స్ గెలిచే చోట్ల ఇస్తారు బీసీలు ముందులకు రావాలి అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ రావాలి కాకపోతే ఇక్కడ ఓన్లీ నా కంపారిజన్ ఏది తెలుగుదేశం పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాని కంపారిజన్గా మేము మీకు ఇది చెప్తున్నా అందరికీ సమాన హక్కులు రావాలి కానీ కంపారిజన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు దానికి ఇది సమాధానం పబ్లిక్ ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓకే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలకి సంబంధించిన పార్టీ ఎవరికైనా సంబంధించిన పార్టీ ఒకళ్ళకి నాకు నేను చెప్పిన మాట ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకు నువ్వు నచ్చలేదంటే కథం నీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో వందల మంది నాయకులు ఉంటారు ఈతో అని అంటే పోయి ఇంకొక ఆయననే సార్ నేను ఇంత నిజాయితీ నేను పబ్లిక్ ఇంత హెల్ప్ చేస్తున్నా ఇంత చేద్దామని నేను ఆ దేశానికి ఇంత సేవ ఉన్నది అనేసి పోయి పైన ఇంకొక వేరే నాయకుడిని మీరు కలిసి మాట్లాడితే మీకు ఒక స్పేస్ వస్తుంది ఒక విండో వస్తుంది టీఆర్ఎస్ పార్టీలో అది లేదు వాళ్ళు ఏం చెప్తే అది ఇక కేటీఆర్ ఏమంటుండ్రు మా మా అధిష్టానం గల్లీలో ఉన్నది మీ అధిష్టానం ఢిల్లీలో ఉన్నది మీ ఏది మళ్ళీ ఏమంటాడు కేసీఆర్ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయగలుగుతాడా ఏది మన ఎమ్మెల్యేలని మీ డిసిసి ప్రె మీ జిల్లా అధ్యక్షులు మీ ఎమ్మెల్యేలను డిక్లేర్ చేయగలుగుతారా టీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షులు మీ జెడ్పీడీసీ మెంబర్లన్నా మీ ఎమ్మెల్యేలను డిక్లేర్ చేయగలుగుతారా లేదా జాతీయ పార్టీయా కేసీఆర్ ఇష్టం మనం ఇష్టం వచ్చాడు మనం ఏం చెప్తే అది డైలాగులు ఏమన్నట్టు డైలాగులు అనమాట అరే తెలివి ఉండి తెలుగుతోని ఏంది జాతీయ పార్టీ అంటే ఎట్లుంటుంది ఓకే రీజనల్ పార్టీ అంటే ఎట్లుంటుంది నువ్వు నీ డిస్టిక్టు నీ డిస్టిక్ ప్రెసిడెంట్స్ డిక్లేర్ చేస్తారా జెడ్పీటీసీలని ఎంపీపీలో నన్ను డిక్లేర్ చేస్తాను వాళ్ళు ఎమ్మెల్యేలను డిక్లేర్ చేస్తారా సరే ప్రజలు మీరు ఏదైనా కానీ రీసెర్చ్ చేయండి లెక్కలల్లోకి వెళ్ళండి ఏమేం చేసింది అనేది చూడండి తెలుసుకోండి నిర్ణయించుకోండి అప్పుడు థ్యాంక్ యూ